ఆ మాగుంట సుబ్రహ్మణ్య గారు చేసిన పనులు, ఇంకా సోదరులు మన శ్రీనివాస్ రెడ్డి గారు అటు రాజకీయంగా అటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు కానీ పెద్దలు కానీ డిఎస్పీ గారు కానీ నాన్ పొలిటికల్ కూడా ఎంతోమంది వచ్చేసి ఆయనతో పాటు ఉన్నారంటే ఆ మహానుభావుడు సెలవని చెప్పి సభ ముందు తెలియజేస్తున్నా. అటువంటి సుబ్రహ్మణ్య గారి సంస్థ ద్వారా ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మేమంతా రాజకీయాల్లో వచ్చిన తర్వాత అన్ని నేర్చుకుంటా ఉంటాం, కానీ మాకన్నా ఇప్పుడు రాఘవరెడ్డి అన్న డక్కా ముక్క ఆల్రెడీ ముందు తిని ఎంతో రాజకీయాల్లో ఉన్నత భవిష్యత్తు కలిగిన రాఘవరెడ్డి గారిని మన సీఎన్న ఇంకా యాక్టివ్గా తిరుగుతున్నప్పుడు కూడా కొడుకు భవిష్యత్తు కోసం రాజకీయాలు వదిలించినందుకు నిజంగా సీఎన్న అభినందించాలి. సీఎన్న అందరి ఆశీస్సులతో, బ్రతుల్ రుమాన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇంకా పెద్దలందరూ జగన్మోహన్ గారు, వాసన్న, సుబ్బాయుడన్న అందరి ఆశీస్సులతో ఇంకా మంచి ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాతో కలిసిమెలిసి జిల్లా మొత్తం తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలి. సుబ్బరామిడి గారి ఆశయాలందరూ మన సీరణ చేస్తున్నాడు, సీరణతో పాటు మీరు కూడా బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి కావాల్సిన సేవ ఈ రోజుల్లో రాజకీయ నాయకులకి మరి సేవా తత్పరత ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే ప్రజలందరూ కూడా మరి అనుకరిస్తారు, అనుసరిస్తారు, వారిని గౌరవిస్తారు, అభినందిస్తారు. మరి అలాంటి సేవా తత్పరత ఉండే ఒక కుటుంబం మరి మాగుంట కుటుంబం. కాబట్టి ఎల్లవేళలో కూడా మాగుంట కుటుంబానికి మనం అండగా ఉండాలి. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మనకి తోడుగా అండగా ఉంటూ మనకి ఏ సమస్యలు వచ్చినా సరే తీర్చే విధంలో మరి ముందంజలో ఉండే వారికి మనం ఎప్పుడు తోడుగా ఉంటూ రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ కూడా మరి భారీ మెజార్టీతో నెల్లూరు జిల్లా వచ్చు రాష్ట్రంలోని సగం జిల్లాల్లో మాగుంట గారి సేవలు, ఆయన జలదాత, విద్యాదాత, మీరు చూస్తున్నారు ఎన్నో మెడికల్ క్యాంపులు, అదేవిధంగా బ్లడ్ క్యాంపులు, ఎన్నో విద్యాలయాలు స్థాపించి ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మాగంట కుటుంబాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్గంలో నాకు కూడా అవకాశం కల్పించండి. ఆ మార్గంలో నేను ప్రజాసేవ చేస్తాను. మాగుంట కుటుంబం యొక్క ఖ్యాతిని నిలబెట్టేటటువంటి విధంగా మా పెదనాన్నగారు, మా నాన్నగారి యొక్క ఆశయాలను కార్యరూపంలో మీ అందరికీ కూడా మరి కార్యరూపంలో మీ అందరికీ అందేటటువంటి విధంగా సేవలు అందించేటటువంటి భాగ్యం మీరు భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నట్లుగా మరి ప్రకటన అయితే చేయలేదు కానీ ఆత్మసాక్షిగా ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరిక అనేటటువంటి దాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మామూలుగా చూస్తూ ఉంటాం, ఒక మనిషి చనిపోతే నెక్స్ట్ సంవత్సరం చేసుకునేప్పుడే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సరిగా పట్టించుకున్నటువంటి రోజుల్లో రాముడు లాంటి సుబ్బరామరెడ్డి గారికి, లక్ష్మణ్ లాంటి తమ్ముడైనటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు ఇన్ని వేల మందితో, వీళ్ళలో చాలామంది పిలవలేదు ఈ కుటుంబం గురించి, సుబ్బరామరెడ్డి గారి మరణ వార్త ఈరోజు 20వ సంవత్సరంగా తెలుసుకొని వచ్చిన వాళ్ళందరూ అభిమానులతో ఉండి ఎంతో అభిమానంగా ఆత్మీయంగా ఇంత ఘనమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ సుబ్బరామరెడ్డి గారు ఎక్కడున్న మహానుభావుడు చెప్తా ఉంటే నాకే మనసు ఇదవుతుంది. అంత గొప్పోడా, అంత పేదలంటే అంత ప్రేమ ఉందా అంటే కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా తనది ఉన్నది దాన కరువులాగా చేస్తూ ఎంతోమంది అభిమానం చూరుకుంటాడు ఆయన. నిజంగా మహానుభావుడు, ఆయన ఎక్కడున్నా ఆయన యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. అట్లాగే అతనితో పాటు ఆ రోజు గతించిన ప్రీతమ నాయకులు సుబ్బరామరెడ్డి గారు చనిపోయి ఇప్పుడు 28 సంవత్సరాలు అయింది. చాలా గొప్ప విషయం, ఆయన్ని మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవటం కొనసాగుతుంది. దీన్ని చేయటానికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి మేము చదువుకునేటప్పుడు సిఎస్పురము, కనిగిరిలో కూడా జూనియర్ కాలేజీలు పెట్టి అక్కడ కాలేజీలు లేని రోజుల్లో మహిళా కాలేజీలు కూడా కనిగిరిలో స్థాపించడం జరిగింది. అది చాలా దిగ్విజయంగా జరుగుతుంది, నిజంగా చాలా గొప్ప విషయం. మన జిల్లాలో చాలా కాలేజీలు పెట్టడం కానీ, తర్వాత వాటర్ ట్యాంకర్స్ పెట్టి వాటర్ తోలటం కానీ చాలా మంచి, ఆయన అవన్నీ మంచి పనులు చేసినందువల్లనే ఇవాళ సుబ్బరామరెడ్డి గారిని ప్రకాశం జిల్లా స్మరించుకుంటూ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్నింటి కొనసాగించాలని కోరుకుంటూ సెలవు. మేయర్ గారిని, 24వ కార్పొరేషన్ డివిజన్ శైల్యమ్మ గారిని వేదిక మీద, అలాగే మన ఖురాన్ పఠనం చేసినటువంటి జనాబ్ అబ్దుల్ ఖుద్దూస్ గారు, చైర్మన్ నాగేశ్వరమ్మ గారు, వారిని కూడా సత్కరిస్తున్నారు.
వచ్చేసేయండి అందరూ. అలా చల్లా నాశరావు గారు, అలాగే మన కీబోర్డ్ ఆర్టిస్ట్ బాబు గారు, పాండు గారు,